అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్థానిక తోడు నీడ వృద్ధాశ్రమంలో వైఎస్ విజయమ్మకి పాలాభిషేకం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక నరసరావుపేటలోని వెనుకొండ రోడ్డులో తోడు నీడ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తల్లి అయిన వైఎస్ విజయమ్మకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తోడు నీడ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు అనురాధరెడ్డి మాట్లాడుతూ, శ్రీమూర్తి అంటే వర్ణించలేని దివ్య స్వరూపమని, శ్రీమూర్తి ఔన్నత్యము, త్యాగశీలత సాటి జగతన లేనేలేదన్నారు. సహనానికి పెట్టింది పేరుగా, మంచితనానికి మారుపేరుగా నిలిచే మహోన్నత స్వరూపిణి శ్రీమూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా తోడు నీడ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు చల్ల అనురాధరెడ్డికి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఆయన లేకపోయినా కూడా నా బిడ్డున్నాడు అని చెప్పేసి వెనకడుగు వేయకుండా ఈ రోజున బిడ్డకి కూడా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అండగా ఉండి ప్రతి అడుగు నేనున్నానని చెప్పేసి ఒక కొడుకులాగా ప్రతి అడుగు ముందుకు నడిపించి ఈరోజు తన కొడుకుని మన రాష్ట్ర సీఎంగా చేయడం జరిగింది. అలాగే అలాంటి తల్లిని మేము ఈ రోజున మాతృమూర్తి కంటే కూడా ఎక్కువగా మనం చెప్పుకోదగిన విషయం కాబట్టి ఈ రోజున మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఎంతోమందికి మనం సన్మానం సత్కారం చేశాము. అలాగే మదర్ థెరీసా అవ్వచ్చు, మన విజయమ్మ గారు అవ్వచ్చు, అలాగే మన ఝాన్సీ లక్ష్మి, రుద్రమదేవి ఎంతోమంది ఉన్నారు మహిళలకు, మహిళామణులు. అలాగే ఈ రోజున వీళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్రాన్ని ప్రతి అడుగు కూడా తండ్రిని, కొడుకుని సీఎంగా చేయగలిగిన ధైర్యం ఒక తల్లిగా మన విజయమ్మ గారికే అది చెల్లుబాటు అయింది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజల మొత్తం కూడా. నమస్కారం.